పరీక్షలు బాగా రాశాను మేడం, తప్పకుండా కాలేజ్ టాపర్ అవుతానని ఆ బాలిక చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆమె చెప్పినట్టుగానే ఇంటర్ ఫలితాల్లో కాలేజ్ టాపర్ గా నిలిచింది. కానీ ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యేందుకు ఆ బాలిక మాత్రం మనతో లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి జిల్లా కేంద్రంలోని కేజీపీవీలో ఇంటర్ చదివింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రాజేశ్వరి స్కూల్లో టాపర్గా నిలిచింది. అదే తీరును ఇంటర్లో కూడా కొనసాగిస్తూ వస్తోంది. బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కనింది. కానీ ఆ ఆశలన్నీ తనతో పాటే గాలిలో కలిసిపోయాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఆఖరి పరీక్ష రాసి తన కాలేజీకి వచ్చింది రాజేశ్వరి. టీచర్లు తన తోటి స్నేహితుల్ని కలిసింది. నేను పరీక్షలు బాగా రాశాను మేడం, తప్పకుండా కాలేజ్ టాపర్ అవుతాను, మీరు నాకు పార్టీ ఇవ్వాలి అని చెప్పింది. అలాగే ఫ్రెండ్స్ను కూడా కలిసింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పింది. ఆ తర్వాత కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రాజేశ్వరి చనిపోతుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ కాలేజీ నుంచి వెళ్లిన 10 నిమిషాల్లోనే రాజేశ్వరి మృతి చెందిందన్న సమాచారం టీచర్లకు అందింది. అందరూ ఘటనాస్థలానికి పరుగులు పెట్టారు. అప్పటికే రాజేశ్వరి కన్ను మూసింది. అసలు ఏమైందంటే, మే 19న రాజేశ్వరిని ఆమె తండ్రి బైక్పై ఎక్కించుకొని కాలేజ్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టడంతో తండ్రి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కాసేపు ఆగి బయలుదేరి ఉన్నా బాగుండేది అని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. మంచి స్టూడెంట్ను కోల్పోయామని టీచర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా తాజాగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీలో టాపర్గా నిలిచింది. ఇంటర్లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చాలా మంచి భవిష్యత్తున్న రాజేశ్వరి అర్ధాంతరంగా వారిని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందన్నారు టీచర్లు. ప్రతిభను గుర్తు చేసుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.